నమస్తే మేడం నమస్తే అమ్మ దీపావళికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఏ రోజు జరుపుకోవాలి ఇరవై నాలుగ ఇరవై ఐద సో అమావాస్య రెండు రోజులు చూపిస్తుంది మాకు గా ఉంది అసలు ఏ రోజు పూజించుకోవాలి ఏ రోజు మేము పూజని ప్రారంభించాలని అడుగుతున్నారు ఫస్ట్ అసలు ఆ కన్ఫ్యూజన్ నుండి జనాల్ని బయటపడేయండి మనకి తిథి ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం మన అన్నీ కూడా తిథి ప్రామాణికం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కన్ఫ్యూజను అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చూసుకున్నా ముఖ్యంగా చాలామంది దీపావళి అమావాస్య రోజు మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం సాయంత్రాలు దీపాలు పెట్టిన తర్వాత రాత్రి పూజ చేస్తారు అలాగే ఇంకొకటి ఏమిటి అంటే ఆ రోజు మనకి గ్రహణం కూడా ఉంది దాంతో కన్ఫ్యూషన్ ఎక్కువైపోతుంది సో ముందర అసలు ఏంటి అంటే తిథి ప్రామాణికంగా మనం చూసుకున్నామనంటే మనకి చతుర్దశి తిథి ఇరవై నాలుగో తారీఖున సాయంత్రానికల్లా అయిపోతుంది అయిపోయి మనకి ఏమవుతుందంటే అమావాస్య తిథి మొదలైపోతుంది అమావాస్య తిథి మొదలైనప్పుడు రాత్రి మనకి అమావాస్య తిది అంతా ఉంటుంది కనుక మన లక్ష్మీ ఆరాధన చేయడానికి లక్ష్మీ పూజ చేసుకోవడానికి దేనికైనా కూడా మనము ఈ ఇరవై నాలుగు తిదినే తీసుకుంటున్నాం ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖే మనం ఆ రోజు తిథి ఉంది గనక అమావాస్య ఉంది గనక తీసుకుంటున్నాం కొన్ని తిథులు ఎలా ఉంటాయంటే పొద్దున్న తిథితోటి సూర్యోదయం తోటి మనం తీసుకొని వచ్చేస్తూ ఉంటాం అన్నీ కూడాను కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏం జరుగుతుంది అని అంటే ఈ తిథి మొత్తం మనకి ఇరవై నాలుగు సాయంత్రం మొదలయ్యి ఇరవై ఐదు సాయంత్రం వరకు కూడా ఉంది అందుకని అమావాస్య తిథి నాడు మాత్రమే మనం లక్ష్మీ పూజ చేస్తాం గనక రాత్రంతా కూడా మనకేముంది ఇరవై నాలుగో తారీఖు అమావాస్య తిథి ఉంది అందుకని మనం లక్ష్మీ పూజ చేయాలి అని అనుకుంటే ఇరవై నాలుగు అక్టోబరే చేసుకుంటాం తప్ప ఇరవై ఐదు చెయ్యం ఇరవై ఐదు సాయంత్రానికి మనకి తిది వెళ్ళిపోతాము కాబట్టి అది మెయిన్ పాయింట్ పండగ ఎప్పుడు చేసుకుంటాము అని అంటారా మనకి ఈ దీపావళి పండుగ అసలు ప్రాముఖ్యత ఏమిటి అమావాస్య నాడే దీపావళి పండుగ అమావాస్య తిథినాడే దీపాలు వెలిగించటం తిది అయిపోయిన తర్వాత పండగ జరుపుకోవడం ఉండదు కదా కాబట్టి తిది ఏ రోజైతే ఉందో అంటే ఆ రోజు సాయంత్రం నుంచి ఇరవై నాలుగు సాయంత్రం నుంచి తిథి ఉంది కనుక ఇరవై నాలుగు సాయంత్రం నుంచి మనం లక్ష్మీ పూజ చేసుకోవటము దీపావళి పండుగ జరుపుకోవటము చేసుకుంటాం ఇరవై ఐదో తారీఖు వచ్చేటప్పటికల్లా మనకి పొద్దునంతా తిథి ఉంది కానీ లక్ష్మీ పూజ అవన్నీ మనం పొద్దున చేయంగా రాత్రి చేసుకుంటాం పండగ ఎప్పుడు జరుపుకుంటాం రాత్రి జరుపుకుంటాం దీపావళి పండగ ఒక ప్రాముఖ్యత అంతా కూడా రాత్రి పండగది దీపాలు పెట్టుకోవటము పూజ చేసుకోవటము టపాకాయలు కాల్చుకోవటము ఇవంతా వేడుకంతా కూడా రాత్రి పూట ఉండేది కాబట్టి ఏంటి అని అంటే తిది వెళ్ళిపోతోంది కనుక ఇరవై ఐదో తారీఖు మనం చేసుకోవటం అనేది కుదరదు అయితే ఇక్కడ వస్తున్న సంశయం ఏంటి అని అంటే అసలు ఇరవై నాలుగో తారీఖే మనం పూజ చేసుకున్నా పండగ జరుపుకున్నా మనకి సూర్యగ్రహణంతో సంబంధం లేదు మామూలుగా సూర్యగ్రహణం వచ్చింది సాయంత్రం పూట మనకి సూర్యగ్రహణం స్టార్ట్ అవుతుంది మనకి ఐదు ఐదున్నర కల్లా కూడా అయిపోతుంది అంటే సూర్యగ్రహణం విడవటము అలాగే మనం తర్వాత స్నానాలు అవి చేయటము ఇలాంటివి ఉంటాయి మామూలుగా మనం పండగ గనక జరుపు జరుపుకోం కాబట్టి అంటే ఇరవై నాలుగే మనం పండగ జరుపుకుంటే ఇరవై ఐదో తారీఖు మనకి గ్రహణం ఉంటుంది కనుక గ్రహణ స్నానం చేయటము ఆ తర్వాత మామూలుగా మనం దీపారాధన చేసుకోవటము ఇల్లు శుద్ధి చేసుకోవటము దీపారాధన చేయటము వంట చేసుకోవటము ఇలాంటివి ఉంటాయి అదే ఇరవై నాలుగు కాదు ఇరవై ఐదు చేసుకుంటామంటే అసలు ఇరవై ఐదుకి నీకు అక్కడ తిది ఉండట్లేదు తిది లేనప్పుడు మనం అక్కడ పండగ చేసుకోవటంలో అంటే మెయిన్గా దీపావళి పండగకి అమావాస్య తిథికి లింక్ ఉంది గనక తిది ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మాత్రమే మనం పండగ చేసుకుంటాం అది కూడా రాత్రి తిథి కాబట్టి ఏంటి అని అంటే మనకి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి అమావాస్య తిథి మొదలవుతుంది గనక ఇది మర్నాడు వరకు ఉన్నా కూడా సాయంత్రం వరకే ఉంది రాత్రికి లేదు రాత్రికి తిథి ఉండాలి ఉన్నప్పుడు మనం ఈ పండగ జరుపుకోవటం అనేది చూస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే గ్రహణం ఉంది కాబట్టి మనం పూజ చేసుకోవాలా అని అంటే ఇరవై నాలుగో తారీఖు మనకి తిథి ఉంది కనుక ఇరవై నాలుగో తారీఖు మీరు పూజ చేసుకుంటాము అని అంటే కూడా ఇక్కడ గ్రహణం అయిన తర్వాత మాత్రమే చేసుకోవాలి అంతేగాని గ్రహణ సమయాలలో మనం ఎలానో పూజాది కార్యక్రమాలు నిర్వహించ నిర్వహించాం కాబట్టి అది ఒకటి అలాగే మనకి ఇంకా తిది మారుతోంది గనక సాధారణంగా మనం మామూలుగా దీపావళి తర్వాత కూడా కార్తీక మాసం మొదలవుతుంది దీపారాధన చేస్తూ ఉంటాం దీపాలు వెలిగిస్తూ ఉంటాం కుంభం దగ్గర దీపాలు పెడతాం ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు గ్రహణం అయిన తర్వాత సో మెయిన్గా ఏంటి అని అంటే తిది ప్రామాణికంగా తీసుకుంటాం గనక మనకి ఇరవై నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది బట్ ఇది కంటిన్యూ అవుతుంది కానీ ఇరవై ఐదో తారీఖు రాత్రి వరకు లేదు సాయంత్రానికి అయిపోతుంది అందుకని ఇరవై నాలుగో తారీఖు అమావాస్య తిథి ఉండటం దీంతో అమావాస్య దీపావళికి అమావాస్య తిథి రోజు మాత్రమే మనం జరుపుకుంటాం కనుక ఇరవై నాలుగు జరుపుకోవటం అనేది ఉత్తమం ఓకే సో గ్రహణం అని చెప్తున్నారు కాబట్టి మేడం ప్రత్యేకించి గ్రహణం రోజు సంబంధించి అంటే పూజ విషయం పక్కన పెడితే ప్రత్యేకించి మన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఎస్పెషల్లీ మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తాం కాబట్టి ఆ రోజు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అని అంటే మళ్ళీ ఇక్కడ మనకి లక్ష్మీ ఆరాధన నేను ఈరోజు అమావాస్య తిథి ఉంది గనక నేను ఈ రోజు పండగ జరుపుకుంటాను అనంటే గ్రహణం అయిన తర్వాత మాత్రమే ఇల్లు అంతా శుద్ధి చేసుకున్న తర్వాత మనం కూడా గ్రహణం టైంలో పట్టు విడుపు స్నానాలు చేస్తాం కనుక కనుక విడుపు స్నానం అయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకొని అలాగే మన దేవతా మందిరం శుద్ధి చేసుకొని ఆ తర్వాత మాత్రమే అమ్మవారి ఆరాధన చేయాలి అంటే లక్ష్మీ పూజ చేసుకోవాలి అయితే సాధారణంగా ఇప్పుడు మనకి ఎప్పుడు ఉండే అనుమానాలలో కొన్ని కొన్ని కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సాయంత్రం పూట మనకి గ్రహణం కదా కాబట్టి పొద్దున ఆహార పదార్థాలు అవి వండుకొని మనం పక్కన పెట్టేసుకుంటే రాత్రికి ప్రాబ్లం ఉండదు కదా ఎందుకంటే గ్రహణం పట్టు స్నానం అంటాం తర్వాత గ్రహణం అంతా అవుతూ ఉంటుంది ఆ తర్వాత విడుపు స్నానం అంటాం మళ్ళీ ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి మళ్ళీ దేవతా మందిరం శుద్ధి చే ఇంత ఇంత ఉన్నప్పుడు వంట అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంటూ ఉంటుంది అయితే ఏంటి అని అంటే ఈరోజు ప్రత్యేకించి వండినవి ఏవి కూడా గ్రహణం ఉన్న సమయంలో అవేవి కూడా పనికిరావు అంటే పొద్దున వండిన ఆహారం ఏదైతే ఉందో గ్రహణం ఉన్న రోజున జరుగుతున్న సమయంలో లేదా ఉన్న రోజున పొద్దున వండుకున్న ఆహారం మళ్ళీ సాయంత్రం తినకూడదు అంటే అది ఇంకా మనకి దోషం కిందకు వస్తుందన్నమాట అందుకని ఏంటంటే ఆహారాన్ని మనం వదిలేయాల్సి వస్తుంది అందుకని ప్రత్యేకించి గ్రహణం ముందర ఏది వండుకున్నా అది సాయంత్రానికి మిగలకుండా పెట్టుకోవడం అనేది అవసరం కొంతమంది ఏంటంటే నీటి మీద మన మామూలుగా దర్భలు అవి వేస్తూ ఉంటాం నీరు అంటేనే గంగ గంగ విషయంలో దానికి ఏమీ పట్టు విడుపులు ఉండవు అన్నిటికీ మనం గంగా 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 అని చెప్పి శుద్ధి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలు పచ్చళ్ళని నిల్వ పచ్చళ్ళని ఇలాగ కొన్ని ఉంటే వాటికి సంబంధించి దర్భలు వేసి పెట్టుకోవటము అలాగే గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి పాటించాల్సిన దానిలో ఆహారం తినకపోవడము కొంచెం నియమంగా ఉండడము ఆ సమయంలో తిరగకుండా ఉండటం ఒక చోట కూర్చోవడము దైవారాధన చేయటము ఎప్పుడు కూడా గ్రహణ సమయంలో మంచి ఆలోచనలు కలిగి ఉండటం మన దైవారాధన చేయటం మనకేమీ రాకపోయినా ఒక స్తోత్రం చదువుకుంటూ ఉండటం ఇష్టదేవత ఆరాధన చేయటం ఇలాంటివి ఏవి చేసినా కూడా మనకి మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి భయపడాల్సింది ఏమీ లేదు ఇక్కడ వస్తున్న పాయింట్ ఏంటి అని అంటే ఈరోజు గ్రహణం కూడా ఉంది కనుక మనం ఇరవై ఐదో తారీఖు పండగ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అంటే డిలే అవుతుంది అమ్మవారి ఆరాధన లక్ష్మీదేవి దేవిది చేసుకోవటము ఇవన్నీను ఇంకోటి ఏంటంటే తిది కూడా అయిపోతుంది సాయంత్రానికల్లా అయిపోతుంది కాబట్టి మనం అమ్మవారిది లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకుంటాం అమావాస్య తిథి చేసుకుంటాం చాలా మనకి ఇక్కడ సాయంత్రాలు చేసాం చాలా చోట్ల అర్ధరాత్రి అమ్మవారిని పూజిస్తారు నార్త్ వైపు మీరు చూస్తే అమ్మవారు నడుచుకుంటూ వస్తుందని రాత్రిపూట పూజ చేస్తారు అందుకని ఏంటంటే ఆ రాత్రిపూట పూజ చేయాలి అంటే నీకు ఆ తిథి ఉండాలి తిథి నీకు ఇరవై ఐదో తారీఖు అర్ధరాత్రికి ఉండట్లేదు ఇరవై నాలుగో తారీఖు వరకే అర్ధరాత్రి అంతా కూడా ఉంటుంది అంటే రాత్రి సమయం అంతా కూడా ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే